చిన్నశంకరంపేట మండలం సాలిపేట గ్రామంలో గ్రామ చెరువు నీటి యాసంగి పంటలకు తూము తెరవకూడదని గ్రామ సభలు తీర్మానం చేశారు. అయితే బోరు బావులు ఎండిపోవడంతో కొందరు రైతులకు చెరువు నీటి అవసరం ఏర్పడింది. ఆ తూము తెరిచేందుకు నిన్న రాత్రి చెరువు వద్దకు వెళ్లారు. అది తెలుసుకున్న కొందరు రైతులు అడ్డుకున్నారు. విషయం గ్రామ సర్పంచ్ పోచయ్య దృష్టికి తీసుకువెళ్లగా గ్రామ సర్పంచ్ పోచయ్య తూము తెరవడానికి ప్రయత్నించిన రైతులను మందలించి చిన్నశంకరంపేట పోలీసులకు సమాచారం అందించారు. అయితే సమస్య పరిష్కరించాల్సిన సర్పంచ్ తమను దూషించారని కొందరు రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా గ్రామ సభకు వ్యతిరేకంగా తూము తెరవడానికి ప్రయత్నించారని సర్పంచ్ మరియు కొందరు రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను అభివృద్ధి పనులు చేస్తున్నందువల్లే బోరుబావులని కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని సర్పంచ్ ఆరోపించారు. ఏది ఏమైనా సాగునీటి కోసం రైతుల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగి ఉద్రిక్తత నెలకొని ఉన్న సమస్య తమ దృష్టికి రాలేదని డిప్యూటీ తహసీల్దార్ అన్నారు. రెవెన్యూ సిబ్బంది జోక్యం చేసుకుని సాగునీటి సమస్య పరిష్కరిస్తే బాగుండేదని పలువురు ఆశించారు. సాగునీటి విషయంలో గ్రామంలో రాజకీయ రంగు పొలుపుకుని రైతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉన్నత అధికారులు వెంటనే గ్రామానికి చేరుకుని సమస్యను పరిష్కరించుకుంటే పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉందన్నారు. గ్రామ పంచాయతీ సాలిపేట రైతులమైన మేము నల్ల చెరువులో చాలా 75% వాటర్ ఉంది. మా ఈ చెరువు వెనుక ఉన్న పొలాలు మా ఈ చెరువులో 75% ఈసారి వాటర్ వచ్చింది. మేము దానికి ఆధారపడి చెరువు వెనుక నాట్లు వేసుకున్నాము. ఆ వరలు ఇప్పుడు చివరి పొట్ట దశలో ఉన్నాయి. ఆ చెరువు తూము ఒక్క తడి వదిలితే మాకు పంటలు వండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టినాం, లాస్ అయ్యే పరిస్థితిలో ఉన్నాము అని చెప్పేసి మేము సర్పంచ్ గారిని తూము వదలాలని చెప్పేసి 2-3 సార్లు కోరడం జరిగింది. అట్లనే ఎంఆర్ఓ గారు కూడా విన్నవించడం జరిగింది మా బాధ ఏంటో. ఆయన విఆర్ఓ గారిని గ్రామానికి పంపితే ఆయనను తిరిగి మళ్లించడం జరిగింది, వద్దు మేము ఇప్పమని చెప్పేసి సర్పంచ్ గారు. అయితే మళ్ళీ ఒకసారి కనికరిస్తారేమని సర్పంచ్ గారి దగ్గరికి వెళితే మళ్ళీ మేము ఇప్పం ఏం చేసుకుంటారో చేసుకోరా అది అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. విధమైన మాకు తీవ్ర ఒత్తిడి గురవుతున్నాం. అయితే మాకు పంటలు ఎండిపోయే అవకాశం ఉందని చెప్పేసి మళ్ళీ చివరిసారి ఒకసారి అడిగితే మళ్ళీ కూడా కాదన్నాడు అని చెప్పేసి మేము ఈ విషయంలో చర్చించుకుంటాం. పంటలు ఎండిపోతున్నాయి, మరి చెరువులో నీళ్ళు వెళ్ళున్నాయి అని చెప్పేసి రాత్రి ఆ చెరువుపైకి వెళ్ళి మేము మాట్లాడుకునే సమయంలో సర్పంచ్ గారు సర్పంచ్ గారు కొడుకులు వచ్చేసి మాటలు తిడుతూ ఒక రైతులను చూడకుండా ఇగో చేయి చేసుకోవడం జరిగింది సార్. రైతులు మీద చేయి చేసుకోవడం జరిగింది, అనేక గాయాలైనాయి. అందరి మీద చేయి చేసుకోవడం గలీజ్ మాటలు బూత్ తిడుతూ అట్లనే మెడలు పట్టి నూక్కొచ్చి గ్రామ పంచాయతీలో నిబంధించడం జరిగింది. చాలిపేట గ్రామంలో కొంతమంది రైతులు తన చెరువులు మన పంటలు వరి పంటలు ఎండుకోపోతున్నాయి అని చెప్పేసి కొంతమంది ఒక 5-6 మంది మొన్న రాత్రి 3వ తారీఖు నాడు రాత్రికి అక్కడ చెరువు అది మత్తడి ఇప్పడానికి ప్రయత్నించారు. ఆ చెరువుకు 3 గ్రామాలు ఉన్నాయన్నమాట, చిన్నైపల్లి, ప్లస్ వెంకటరావుపల్లి, మళ్ళీ షాలిపేటకు సంబంధించిన చెరువు అది. అది అందరికి సంబంధించిన వాటర్ కాబట్టి అందరూ నిర్ణయం తీసుకొని సంబంధిత అధికారులతో పర్మిషన్ తీసుకొని ఆ మత్తడి ఓపెన్ చేయాలని ఉంటుంది యాక్చువల్లీ. అయితే వీళ్ళు కొంతమంది రైతులు ఏం చేశారంటే అది మత్తడి పంటలు ఎండుకోపోతున్నాయని చెప్పేసి అక్కడ పోయి పంట అది మత్తడి ఇచ్చే ప్రయత్నం చేస్తే సర్పంచ్ గారు వద్దని చెప్పారు.